హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు కిచెన్ అండ్ ఫ్యాషన్. ఇవాళ మన వీడియోలో ఇంతవరకు ఎన్నడూ ఎవ్వరు పెట్టని టిప్ తీసుకొచ్చానండి. రియల్లీ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది, మీరు ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏంటంటే మనకి లేడీస్ కిచెన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఈగలు అనేసి పురుగులు అనేసి వస్తుంటాయి కదా చిన్న చిన్నగా, సో వాటి కోసం అనేసి చెప్తున్నాను. ఫస్ట్ ఒక కవర్ తీసుకోండి, దాంట్లో బనానా తొక్కలు తినేసినవి వేసేయండి, కొంచెం బనానా కూడా యాడ్ చేయండి. ఆ స్వీట్కి అవి తొందర అబ్జర్వ్ చేసుకొని వస్తుంటాయి పురుగులు అందులోకి. సో అట్లా తీసేసుకొని ఇట్లా కవర్లో పెట్టేసుకోండి. కవర్లో పెట్టి మార్నింగ్ పెట్టండి, ఆఫ్టర్నూన్ చూడండి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు వచ్చాయా లేవా అనేసి. సో ఇలా మొత్తం ఫామ్ అయిపోతాయండి దాంట్లోకి కవర్లోకి. సో అప్పుడు ఏం చేస్తారు, నెమ్మదిగా వెళ్ళి కవర్ని సీల్ చేసేసేయండి, గట్టిగా పట్టి మూసేసుకోండి. మూసేసుకొని మీ సరౌండింగ్లో ఎక్కడ పెట్టేయకండి, డస్ట్బిన్లో కూడా ఉంచొద్దు, దూరంగా వెళ్ళి పడేసేయండి. దగ్గరలో ఉంచితే ఆటోమేటిక్గా మళ్ళీ వస్తాయండి, సో అందుకే దూరంగా పడేసేయండి. ఓకేనా అండి? తప్పకుండా వర్కౌట్ అవుతుంది, మీరు ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఓకేనా అండి? మన సెకండ్ టిప్ వచ్చేసి, మనకు కుక్కర్ విజిల్ రావడం ప్రాబ్లం ఉండి, ఏదన్నా చెత్త తట్టు ఏదన్నా ప్రాబ్లం వల్ల విజిల్ రావడం మానేస్తుంది కదండి, అప్పుడు ఏం చేస్తుంది, అన్నం మాడిపోతుంది. అట్లాంటి సమయంలో అది విజిల్ లేవదు కదా, అందుకే మనం టైంని బట్టి ఆ విజిల్ని టచ్ చేస్తే ఆ విజిల్ ఆటోమేటిక్గా పైకి వస్తుంది. టైమింగ్స్ని బట్టి మనం క్లోజ్ చేసేయాలండి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ టిప్, మనకి చిక్కుడుకాయలు ఏవైనా కూరగాయలు ఇలాంటివి, చిక్కుడుకాయలు లాంటివి ఏం చేస్తారు, ఊరెళ్తాం మనము, సడన్లీ ఊరెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు అవి ఫ్రిడ్జ్లోనే అలా ఉండిపోతాయి కదండి. ఉండిపోతే ఏం చేస్తారు, వచ్చేవరకు వల్ల అయిపోతాయి, డల్ అయిపోతాయి. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు అట్లా తరిగి కట్ చేసుకొని వాటర్లో ఒక 15 to 20 minutes ఉంచండి, మళ్ళీ సేమ్ నిగనిగలు ఆడిపోతాయి. ఓకేనా అండి? మనం ఊరెళ్ళినప్పుడు, మనం దాన్ని చూడనప్పుడు, మనం వాడనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది కదండి. సో అప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారు, కట్ చేసి వాటర్లో వేయండి, అలా నిగనిగలు ఆడిపోతాయి. ఓకేనా అండి? మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వైట్ డ్రెస్ పిండడం అంటే ఒక పెద్ద సమస్య అండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా సమస్య ఎక్కువైనట్టే స్టార్ట్ అయ్యాయి. అంటే వైట్ డ్రెస్ వేసుకొని పోయి మా బాబు అయితే చాలా బ్లాక్గా చేసుకొని వస్తాడు. ఎంత వాషింగ్ మిషన్లో మనం వేసి ఎంత కాస్ట్లీ సర్ఫ్లు యూజ్ చేసినా కానీ అస్సలు పోవండి డైరెక్ట్ వేయడం వల్ల. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, మనము డ్రెస్ని ఫస్ట్ కొంతసేపు వాటర్లో నానబెట్టుకొని సబ్బు మొత్తం అప్లై చేయండి. మురికి ఎక్కడ ఉందో ఇంకా అక్కడ ఎక్కువ సోపుని యూజ్ చేసి మొత్తం బాగా రుద్దండి. రుద్దేసి అప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తే చాలా తెల్లగా అవుతుందండి, అసలు మీరు చూడండి మల్లె పువ్వులాగా అవుతుంది. ఇది పక్క గ్యారంటీ, ఇది నేను ఇదే ఫాలో అవుతాను. మా బాబు ఇంకా అప్పుడు ఎంత ఆడినా కానీ నేను ఏమనను, ఎందుకంటే నా దగ్గర దీన్ని వైట్ చేసే టెక్నిక్ నా దగ్గర ఉంది కాబట్టి నేను నా బాబుని ఏమనను, చాలా తెల్లగా అవుతుంది, 100% గ్యారంటీ. లైక్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ ఏంటంటే, మనకి గోధుమ పిండి ఇలా పూరీలకు కానీ చపాతీలకు కానీ కలుపుతుంటాం కదా, సో అప్పుడు మనకి హ్యాండ్స్కి మొత్తం పిండి అంటుతుంది కదండి. సో అప్పుడు ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని కలపండి. సో అప్పుడు మనకి పిండి కూడా చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది, సాఫ్ట్గా. సో మంచిగా కలిపి పెట్టుకోండి అండి. ఇలా మనకి పిండి కూడా డ్రై అవ్వదు, మంచిగా ఉంటుంది, హ్యాండ్స్కి కూడా అంటదు. ఓకేనండి? నెక్స్ట్ మనకి సిలిండర్ తీయడం, ఓపెన్ చేయడం చాలామందికి రాదండి, ఈవెన్ నాకు కూడా రాదు ఫస్ట్లో, మా అక్కే చెప్పింది. సో మనకి వేరేటాల మీద డిపెండ్ ఎందుకు అవ్వడం అండి, మనం ఇంట్లో హస్బెండ్ లేనప్పుడు, మన పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు పెట్టడానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం అనేసి నేను చెప్తున్నానండి. వచ్చిన వాళ్ళు నో ప్రాబ్లం అండి, రాని వాళ్ళు తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను. రాని వాళ్ళ కోసం ఆ స్టీల్ది ఉంది కదండి, గట్టిగా ఇలా లాగేసేయండి థ్రెడ్తో, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి? నెక్స్ట్ మనం కర్రీ వండుతున్నప్పుడు ఏంటంటే, మనం మర్చిపోయి ఒక్కొక్కసారి మాడుతుందండి. మనం ఏదో హడావుడిలో ఉంటూ ఉంటాం, మనం పని చేసుకుంటూ ఉంటాం, మర్చిపోతాం, క్యాజువల్ కదండి అదంతా అలా జరగడము. సో అప్పుడు ఏం చేస్తారు, కర్రీ మొత్తం వేరే దాంట్లోకి డిప్ చేసేయండి, వేరే దాంట్లోకి వేసేసుకోండి. సో డంప్ చేసేస్తే ఏమవుతుంది, మనకి ఆ స్మెల్ అనేది దానికి పట్టకుండా ఉంటుంది కర్రీకి. అందులోనే వెయిట్ చేస్తే, అందులోనే ఉంచితే మనకి స్మెల్ మొత్తం ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. సో వేరే దాంట్లోకి డంప్ చేస్తే ఏమవుతుంది అంటే, మనకి ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా అండి? చూడండి, మీరు ట్రై చేసి చూడండి, అంతలా మాడిపోయింది కదా అండి. సో అప్పుడు మరి అలాంటప్పుడు ఈ టిప్ని యూజ్ చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది. హడావడిలో ఉన్నప్పుడు నేను చెప్పేది, సమ్టైమ్స్ అలా జరుగుతుంటుంది కదండి మాడడము అలా. ఓకేనండి? నెక్స్ట్ మనకి ఏంటంటే,
అన్నం మిగిలిపోతుంటుంది కదండి, రైస్ పెడతాం మనం. మన హస్బెండ్ కానీ మన వాళ్ళు ఎవరైనా నేను రావట్లేదు నేను తినేసాను అనేసి చెప్తారు రైస్ పెట్టినాక. సో అప్పుడు ఏం చేస్తాం, మనకి అలానే ఉండిపోతుంది కదా, వండితే చల్లన్నం అవుతుంది కదండి పొద్దుటకి. సో ఏం చేస్తారు మీరు, ఒక సీల్డ్ కంటైనర్లకి తీసుకోండి, సీల్డ్ క్యాప్ ఉన్న బాక్స్లోకి ఆ రైస్ మనకి ఎంత అవసరం అంత తీసేసుకొని రిమైన్ అందులో పెట్టేసుకోండి. బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్ కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో రైస్ అంతా మునిగే వరకు వాటర్ యాడ్ చేయండి. అలా వాటర్ పోసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2-3 డేస్ అయినా ఎలాంటి స్మెల్ రాదండి, అలానే ఉండిపోతుంది. ఓకేనండి, ట్రై చేయండి, స్మెల్ అనేది రాకుండా పాడవకుండా ఉంటుంది మనకి. ఓకేనండి, వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ ఏంటంటే మనకి చల్లన్నం అలా ఉండిపోతుంది కదండి, మార్నింగ్ వండింది ఎవరు తినలేదు అనుకోండి, సమ్టైమ్స్ అలా ఉండిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు, వాటర్ మనం రైస్ కడిగి పెట్టుకుంటాం కదండి, ఆ రైస్లోనే ఈ రైస్ని కూడా యాడ్ చేయండి. ఆ బియ్యం కడిగిన వాటర్లోనే ఈ రైస్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయండి అంతే, ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయండి. ఓకేనండి, చూడండి నేను నార్మల్గా రైస్ కడిగి పెట్టాను, అందులో ఈ మిగిలిన రైస్ కూడా వేసినాను, వేసి వాటర్ యాడ్ చేసిన, కొంచెం ఎక్సెస్ అంతే, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అవుతుంది. సో కుక్కర్లో పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోండి. సో అప్పుడు మనకి సేమ్ యాజ్ యూజువల్ రైస్ లాగా అయిపోతుంది, అప్పుడు మనకి చల్లన్నం అన్న ఫీలింగ్ ఉండదు. ఇదేంటంటే నెక్స్ట్ మనకి వాషింగ్ మిషన్ ట్యాప్ సంథింగ్ ఏమైనా ఉంటాయి కదా అండి, మనకి ట్యాప్స్ ఆ నట్స్ ఉంటాయి కదా, రస్ట్ పట్టకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు, అలా నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి మనకి, నెయిల్ పాలిష్ని పెట్టండి. మనకి అసలు రస్ట్ అనేది చిలుమ అనేది పట్టకుండా మంచిగా యాజ్ యూజువల్ ఉండిపోతాయి. ఓకేనండి, చూసారా నేను పెట్టినాను మా వాషింగ్ మిషన్ దానికి, నేను అలా పెట్టుకున్నాను, మీరు ట్రై చేయండి. ఓకేనండి, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చల్లన్నం అలా ఉండిపోతుంది కదా, ఫస్ట్ నేను వాటర్లో వేసుకొని అలా ఒక టైప్ చెప్పాను, ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. ఆ మిగిలిన అన్నాన్ని కుక్కర్లో పెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5-6 మినిట్స్ స్టవ్ పైన పెట్టేసుకోండి. సిమ్లో, చాలా సిమ్లో, మొత్తం సిమ్లో పెట్టేసుకోండి. ఒక 5-6 మినిట్స్ పెట్టండి చాలు, చిన్నగా అడుగంటుంది, అలా కూడా అవ్వద్దంటే నేను ఏం చేయలేను. ఓకేనండి, ఇప్పుడు టమాటోస్ మనము కట్ చేసి పెట్టుకుంటాం, బట్ ఎక్సెస్ అయింది. ఎక్సెస్ అయినప్పుడు ఏం చేస్తాం, మనకు అంత అవసరం లేదు అనిపించింది. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, కొంచెం సగం పార్ట్ మీకు కావాల్సినంత ఉంచుకొని రిమైన్ పార్ట్ ఏం చేస్తారు తీసి ఒక బాక్స్లోకి వేసేసుకోండి. ఓకేనా, సీల్డ్ క్యాప్ ఉండాలి కానీ, ఎప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నాము అంటే సీల్డ్ క్యాప్ ఉన్న వాటినే యూజ్ చేయాలి. సీల్డ్ క్యాప్ ఉంటే ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ స్మెల్ అనేది పట్టకుండా ఉంటుంది, సీల్ లేకుండా ఉంటే ఫ్రిడ్జ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. సో అలా ఎక్సెస్ వాటిని నేను తీసి బాక్స్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, మనకి 2-3 డేస్ కూడా స్మెల్ రాకుండా ఉంటాయి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, నచ్చిందా మరి. నెక్స్ట్ వాషింగ్ మిషన్ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, యూస్ చేసినప్పుడు ఈ నెట్ ఉంటుంది కదా అందులో, ఆ నెట్కి మొత్తం మనం వాష్ చేసిన డస్ట్ అంతా వచ్చి అందులో ఫామ్ అయిపోతుంది. సో అది క్లీన్ చేస్తూ ఉండాలి, ఆ క్లిప్ని జాగ్రత్తగా తీసి ఆ నెట్ని, సో అందులో ఫామ్ అయిన డస్ట్ని నెమ్మదిగా తీసేసుకోండి. ఆ ఫామ్ అయిన డస్ట్ని నేనే వీడియో తీసుకుంటున్నా అండి, సో అందుకే నాకు కొంచెం టైం స్లో అవుతుంది, సో టైం పడుతుంది. సో ఏంటంటే 2 హ్యాండ్స్ యూస్ చేస్తే ఈజీ అయిపోయేది. సో అది తీసేసుకోండి, లేదంటే ఏమవుతుందంటే మనకి మనం అలానే పెట్టి వాష్ చేస్తే సేమ్ అది రిపీటేటింగ్గా మన డ్రెస్సెస్కి పట్టేస్తుంది, రిపీట్ అవుతూ. అందుకే తీసి ఊరికే వాష్ చేస్తే ఏంటంటే మనకు ఆ డస్ట్ అనేది మనకి పట్టకుండా ఉంటుంది మనం వాష్ చేసే అప్పుడు. ఓకేనండి, మంచి టోటల్గా క్లీన్ చేయండి. 2 హ్యాండ్స్తో చేస్తే పోతుంది కదండి, నేను 1 హ్యాండ్తో చేసినా కనుక పోవట్లేదు. ఓకే, మనము నాన్ వెజ్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదా, అయితే ఆ నాన్ వెజ్ చేసుకున్న తర్వాత ఆ గిన్నె మనం వేడి చేసినా కానీ ఏదైనా కర్రీ చేసుకున్నా కానీ అదే స్మెల్ వస్తుందండి, గమనించండి. అందుకే కొందరికి నచ్చదు, నాకైతే అసలు నచ్చదు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి పెద్ద మంట హై ఫ్లేమ్లో పెట్టండి, పెట్టాక అందులో కొన్ని వాటర్ పోయండి, కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు ఉంటాయి కదా, పాతవైనా కొత్తవైనా ఏవైనా వేసేయండి. వేసి అందులో సర్ఫ్, 1 స్పూన్ సర్ఫ్ వేసాను, సర్ఫ్ వేయండి. సర్ఫ్ వేసాక పెద్ద మంటం మీద పెట్టేసి మంచిగా మసలనివ్వండి, వాటర్ని చాలా హీట్ చేయండి, హీట్ చేసి మొత్తం దింపండి రౌండ్గా. అందులో ఉన్న ఆ వేడికి ఆ సర్ఫ్ వాటర్కి మొత్తం ఏమవుతుందంటే ఆయిల్
అందులో ఉన్న పసుపు అదంతా మొత్తం ఆ డర్టీ స్మెల్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ అవుతుంది. మనకి ఇంకా అలాంటి వాసనే స్మెల్లే ఉండదండి.